హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మత మార్పిడిపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హిందూ మతంలో ఉన్నవారిని బలవంతంగానూ మభ్యపెట్టు ఇతర మతాల్లోకి మారుస్తున్నారంటూ ఏకంగా అధికారంలో ఉన్న పార్టీ నేతలు, రైట్ వింగ్ సంస్థలు తరచూ నినాదం వివాదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టం చేసే ప్రయత్నాలు కూడా చేశారు. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద మత మార్పిడి చోటు చేసుకుంది. సుమారు 190 మంది ముస్లింలు హిందూ మతాన్ని స్వీకరించారు, హిందువుల్ని వేరే మతానికి కన్వర్ట్ చేస్తున్నారన్న కాంట్రవర్సీ మధ్యలో తాజా ఘటన చోటు చేసుకోవడం ఆసక్తిగా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ జిల్లాలో 35 కుటుంబాలకు చెందిన 190 మంది హిందూ మతం స్వీకరించారు. అందరూ ముందుగా గుండు చేయించుకుని నర్మదా స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చారు. తమ పూర్వీకులు హిందువులని, వారు మతం మారని చెప్పారు. అయినప్పటికీ ఈ కుటుంబాలన్నీ తమ కుటుంబం దేవతను పూజించేవారని, ఈ రోజు తమ కుటుంబాలతో సహా తిరిగి హిందూ మతంలోకి మారినట్లు వారు వెల్లడించారు. పుణ్యక్షేత్రమైన నిమ్మవారిలోని నర్మదా నది ఒడ్డున సాధువుల సన్నిధిలో ఈ మత మార్పిడి జరిగింది. ముందుగా మందన సంస్కారాన్ని నిర్వహించి నర్మదా నదిలో స్నానం చేసిన తర్వాత జానేయు సంస్కారం చేశారు. అనంతరం హవనంలో యాగం చేసి నామకరణం చేశారు. ఇక రామ్ సింగ్ జీగా మారిన గతంలో మహమ్మద్ షా తన అనుభవాలను పంచుకుంటూ, మేము కొన్ని పరిస్థితుల కారణంగా ఇస్లాంను తీసుకున్నప్పటికీ నేటికి మన పూర్వీకుల రక్తం మాలో ప్రవహిస్తుంది, ఇది మన మూలాలతో మనల్ని అనుసంధానం చేసింది, అందుకే అందరం తిరిగి వచ్చామని అన్నారు. హిందూ మతంలోకి తిరిగి వచ్చిన వారిలో కొంతమంది పిల్లలతో పాటు 55 మంది యువకులు, 50 మంది మహిళలు ఉన్నారు. ఈ సంచార జాతులందరూ సమాజంతో ముడిపడి ఉన్నారు. వీరంతా ప్రాథమికంగా రత్నాం జిల్లాలో అంబగ్రామం నివాసితులు. హిందూ మతంలోకి తిరిగి వచ్చిన ఈ కుటుంబం ఇన్నాళ్ళు తమ కులదేవతను పూజించారట. అంతేకాకుండా అక్కడ చాలా వరకు వివాహాచారాలు హిందూ సాంప్రదాయంలో జరిగేవట. ఇదిలా ఉంటే ఏడుకొండలవాడు కొలువై ఉన్న తిరుమలలో మత ప్రచారం ఏదేజగా కొనసాగుతుందనే విమర్శలు ఎప్పటి నుండో ఉన్నాయి. ఇందుకు నిదర్శనంగా పలుమార్లు ఇతర మతాలకు చెందిన వారు ప్రచారం చేస్తుండగా అదుపులోకి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల తాను తిరుమలలో మత ప్రచారం చేశానని ఓ వ్యక్తి 17 నిమిషాల నిడివిగల వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. సదరు వ్యక్తి తనను హైదరాబాద్కు చెందిన సుదీర్ఘ పరిచయం చేసుకున్నాడు. తిరుమలలో భద్రతను ఎద్దేవా చేశాడు. బ్రహ్మోత్సవాల సమయంలో 5,000 మంది పోలీసు భద్రతలను తను మత ప్రచారం చేశానని పేర్కొన్నాడు. వెంకన్న భక్తులు మోసపోతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అతను అలిపిరి నుండి ఆలయం వరకు ప్రచారం సాగింది. తిరుమలేశుడి పైన సుదీర్ వ్యాఖ్యల పైన భక్తులు మండిపడుతున్నారు. అతను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో తిరుమలేశుడి వద్ద ఇంత అపచారం జరుగుతున్నా, యథేచ్ఛగా మత ప్రచారం సాగుతున్నా, అధికారులు ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.